आदिलाबाद जिल्ला केंद्रंलो नेडु नूतन रेषन कार्डुल पंपिणी कार्यक्रमं चेपट्टारु। ई कार्यक्रमंलो मूडु मंडलाल एंपीपीलु जेडपीटीसीलु कन्वीनर्लु इच्चोड सिरिकोंड गुरिहत्नूर मंडलाल लब्धिदारुलु पाल्गोन्नारु। ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాతోడు బాపూరావు మాట్లాడుతూ ప్రజలు సంతోషంగా ఉండాలి, రైతులు ఆనందంగా ఉండాలి అని ఒకే ఒక లక్ష్యంతో ఎన్నో పథకాలు చేపట్టడానికి ముందుగా ఉన్నారని అన్నారు। ముఖ్యమంత్రి ఆలోచనతో ప్రభుత్వ పథకాలు అందరికీ చేరాలని చెప్పారు। నిరుపేదలకు ఏ విధంగా సహాయం చేస్తే అభివృద్ధి చెందుతారని అహర్నిశలు ఆలోచించి ఎన్నో పథకాలు తెచ్చారన్నారు। షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు। గత ప్రభుత్వాలు రోడ్లు ఇండ్లు కట్టించారు కానీ అదే పేదవాడి ఇంటి ముందుకు రాలేదు। కానీ తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం ప్రజల గురించి ఆలోచించే ఒక గొప్ప వ్యక్తిని కొనియాడారు। కరోనా లాక్డౌన్ వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పింఛన్లు సంక్షేమ పథకాలను మాత్రం ఆపలేరని అన్నారు। సార్, నాకు రాసన్ కార్డు లేదు, కొడుకుకు పెళ్లి అయ్యింది, పిల్లలు పుట్టిండు, కుటుంబం పెద్దగా అయింది, మరి రాసన్ లేదు, సరిపోవడం లేదు, ఇట్లాంటి కొన్ని సమస్యలతో మాకు గ్రామాల్లో చెప్పేవారు। కొత్త కొత్త రాష్ట్రం 7 సంవత్సరాల్లో అద్భుతమైన పథకాలతో అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తా ఉన్నాం। తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చాలా చక్కటి ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నది। మన ముఖ్యమంత్రి గారి ఆలోచన చాలా బేస్ గా ఉన్నాయి। వారి ఒకటే ఒకటి, నా ప్రజలు సంతోషంగా ఆనందంగా ఉండాలి, నా రైతు సోదరులు బాగుపడాలి, అభివృద్ధి చెందాలి, వారికి కావాల్సిన సహాయ సహకారం మనం అందించాలి, అదే లక్ష్యంగా వారు పనిచేస్తా ఉన్నారు। కాబట్టి ఇవాళ రాషన్ కార్డే కాకుండా, రాషన్ కార్డు ఒక సమస్యనే, చాలా కుటుంబాలు రాషన్ కార్డు లేని మరి కుటుంబాలు అనేకంగా ఉండేది। కానీ మరి మాననీయ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో మరి రాషన్ కార్డు ఇద్దామనే ఆలోచనతో ఇవాళ లక్షలాది రాషన్ కార్డు రాష్ట్రంలో ఇవ్వాల్సి వచ్చింది। అందులో భాగంగా మాననీయ బూత్ నియోజకవర్గ కేంద్రంలో బజరత్తూర్ మండల్, నెడగొండ మండల్, బూత్ మండల్ 3 మండలాల యొక్క రాషన్ కార్డు ఇవ్వడం జరిగింది। ఈ రోజు ఈ ఇచ్చోడ మండల కేంద్రంలో ఇచ్చోడతో పాటు గుడివత్తు మరియు సిరికొండ మండలాల యొక్క రేషన్ కార్డులు ఇస్తా పోతున్నాం। మరి ఇప్పుడు 2 గంటలకు మళ్ళీ తాంసి, తలమూరు, భింపూర్ అక్కడ వెళ్ళి మరి ఇదే కార్యక్రమం అక్కడ నిర్వహిస్తాం। మరి ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రతి కుటుంబంలో వారికి ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని పథకాలు అందాలి, వారికి అవసరం ఉన్న సహాయం అందాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నాం। గౌరవ ముఖ్యమంత్రి గారు, అభివృద్ధి అంటే ఏదో రోడ్డు వేయడం కాదు, ఏదో బిల్డింగ్ కట్టడం కాదు, ఒక 4 ఒక సీసీ రోడ్ వస్తే అభివృద్ధి అయిపోయింది అనేది ఆలోచన మాత్రం కరెక్ట్ కాకపోవచ్చు। ఆ అభివృద్ధి ఎప్పుడు జరిగేది? రోడ్డు లేని గ్రామాలకు రోడ్లు వేస్తూనే ఉంటాం, అవి నడుస్తూనే ఉంటుంది। కానీ మన ముఖ్యమంత్రి గారి ఆలోచన చాలా చక్కగా ఆలోచన, ఒక కుటుంబం మరి వారు ఏ రకంగా వెనుకబడి ఉన్నారు, ఏ సహాయం చేస్తే వాళ్ళు బాగుపడతారు, ఎటువంటి కష్టంలో ఆదుకుంటే వాళ్ళు బాగుపడతారు అనే ఆలోచన మన ముఖ్యమంత్రి గారికి ఉంది। ఇవాళ ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, మైనార్టీ కావచ్చు, ఇతర కులాల వారు కావచ్చు, చాలా సమస్యలు ఉంటాయి। మన వ్యక్తిగత సమస్యలు ఎవరు అడగరు, మన గురించి ఎవరు తెలుసుకోరు, వీళ్ళ ఇంట్లో ఏం సమస్య ఉంది, వీళ్ళకి ఏం కష్టాలు ఉన్నాయి అని ఎవరు తెలుసుకోరు। పోలీసు చెప్తామంటే వినేటోళ్ళు లేరు, విన్నా కూడా ఇచ్చడం లేరు। కానీ మన ముఖ్యమంత్రి గారికి మన సమస్యల మీద పూర్తి అవగాహన ఉంది, మొత్తం రిపోర్ట్ ఉంది, కాబట్టి వారు ఆలోచించారు ఫలానా ఇంట్లో ఒక బిడ్డ ఉంది, పెళ్లికి బిడ్డ ఉన్నది, ఆ బిడ్డ పెళ్లి చేయాలి, వారు నిజంగా కష్టాలు ఉన్నారు, బిడ్డ పెళ్లి చేయడానికి ఆ కుటుంబంలో పైసలు లేవు, జిస్ ఘర్ మే బేటీ హై శాదీ కే లియే ఉస్ ఘర్ మే పైసా నహీ హై, గరీబ్ మాసూమ్ గరీబ్ హై బిచారే, वो एससी हो, एसटी हो, बीसी हो, माइनॉरिटी हो और कुछ भी हो, एक लड़की हमारे घर में जब शादी के लिए होती है तो माँ को नींद नहीं आती, बाप को नींद नहीं आती, शादी करना जरूरी है, समाज के अंदर जीना जरूरी है, इसलिए उस परिवार की तकलीफ केसीआर साहब को मालूम है, मालूम हुआ कि घर में एक बेटी है। ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఈ కరోనా
కోవిడ్ 19 అనే ఒక వైరస్ రెండు సంవత్సరాల నుంచి మనకు చాలా ఇబ్బంది చేస్తుంది. అయితే మంచి దేశాలు అమెరికా ఉన్నవాడి అక్కడ ఫుడ్ బ్యాంక్ అని ఉంటుంది. ఫుడ్ బ్యాంక్ దగ్గర క్యూలో పబ్లిక్ ఉన్నారు. కానీ ఇక్కడ మన ఆ తెలంగాణ మట్టుకు ఫ్రీ రేషన్ కార్డ్స్ కొత్తది. అది అవి కూడా 300 కొత్తే 461 ఇవాళ మన కేసీఆర్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆర్థికంగా ఇంత ప్రాబ్లం అయినా మన కుటుంబ పెద్ద దిక్కులాగా మన ముఖ్యమంత్రి మరి రేషన్ కార్డు ఇవ్వడం ఇచ్చినందుకు మా మండలి పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ, జై హింద్.